నిత్యావసర వస్తువుల్లో కల్తీల కారణంగా ఉదరకోశ గుండె వ్యాధుల ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే ఇంటిలోనే ఈ విధంగా ప్రయత్నిస్తే ఎవరికి వారు పరీక్షించుకోవచ్చు కారం ఇందులో ఇటుకల పొడి రంపపు పొట్టు కలుపుతారు ఇలా గుర్తించాలి ఒక గిన్నెలో కొద్దిగా కారం తీసుకుని అందులో నీళ్లు కలపాలి అదే రంపపు పొట్టు కలిస్తే పైకి తేలుతుంది ఇక ఇటుక పొడి అయితే అడుగు భాగానికి చేరిపోతుంది పసుపు ఇందులో మెటానిలెల్లో కలుపుతారు ఇలా గుర్తించాలి పసుపు నమూనాను నాలికలోనికి తీసుకుని నీరు కలపండి ఆ ద్రావణం ముదురు పసుపు రంగులోకి మారితే అందులో మెటానిల్లెల్లో కలిసినట్లే తేలికపాటి పసుపు రంగులోకి మారితే కల్పి లేనట్లే మిరియాలు బొప్పాయి గింజలను కలుపుతారు ఇలా గుర్తించాలి మిరియాలను రుచి చూడాలి వెగటు రుచిగా ఉంటాయి కొబ్బరి నూనె సాధారణంగా కనిజ నూనెల్ని కలుపుతారు ఇలా గుర్తించాలి కొంచెం కొబ్బరి నూనెను ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో అరగంట ఉంచి తీసి చూడాలి స్వచ్ఛమైన కొబ్బరి నూనె గడ్డ కడుతుంది కల్తీదైతే గడ్డ కట్టదు కందిపప్పు ఎక్కువగా కేసరిపప్పు కలుపుతారు ఇలా గుర్తించాలి భూతద్దంలో చూసి గుర్తించొచ్చు కందిపప్పు గుండ్రగా కేసరిపప్పు పలకగా ఉంటుంది ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని అంటే ఓ పరీక్షనాళికలోకి తీసుకుని ఫైవ్ ఎంఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి దానిని పదిహేను నిమిషాలు ఉంచి పరీక్షించాలి నమూనాలో గులాబీ రంగు కనిపిస్తే కల్తీ జరిగినట్లు ఏలకులు నూనె తీసిన ఏలకులు ఇలా గుర్తించాలి రుచి చూడండి నూనె తీసిన ఏలకులు చక్కెర వాషింగ్ సోడాను కల్తీ చేస్తారు ఇలా గుర్తించాలి కొంచెం చక్కెరను నీటిలో వేసి స్పూన్ తో వేగంగా తిప్పాలి చక్కెర కల్తీ ఉంటే నురగలు వస్తాయి నూనె తీసిన లవంగాలను కలుపుతారు ఇలా చేయాలి లవంగాలను వేడి చేస్తే ముడుచుకుని చిన్న సైజుగా మారతాయి జీలకర్ర గడ్డగింజలకు బొగ్గుకి సంబంధించిన నుసిని కలుపుతారు ఇలా గుర్తించాలి అనుమానం వస్తే జీలకర్రని చేతిలో ఉంచుకుని నలిపితే చేతులు నల్లగా మారితే కల్తీ జరిగినట్టే ధనియాలు ధనియాల పొడిలో ఊక రంపపు పొడి కలుపుతున్నారు ఇలా గుర్తించాలి కాస్త పొడిని నీళ్లలో వేస్తే కల్తీ చేసిన వస్తువులు పైకి తేల్తాయి ఆవాలను బ్రహ్మజముడు విత్తనాలతో నేతిని వనస్పతితో గోధుమ పిండిని పొడితో చాక్ పౌడర్ తో ఇంగువను ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టాకు అంతు ఉండదు కడుపు నిండా తిండి తినేందుకు కూడా వీలు లేకుండా ఆహార వస్తువుల పట్ల ప్రతి ఇల్లు ఓ పరిశోధనాలయం కావలసిన పరిస్థితి దాపురించిందంటే అతిశయోక్తి కాదు మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్